తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భార భారతదేశ చరిత్ర సంస్కృతి భారతదేశ చరిత్ర సంస్కృతి అనే టాపిక్ భారతదేశ చరిత్ర సంస్కృతి మనకు గ్రూప్ వన్ ఫిల్మ్స్లో అబ్జెక్ట్ టైప్ రూపంలో మెయిన్స్లో మనకు ఎస్షే టైప్ రూపంలో వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి మనకు ఇక్కడ భారతదేశ చరిత్రలో భాగంగా మనకు జాతీయోద్యమము గాంధీ శకము జాతీయోద్యమంలో మనకు వివిధ ఘట్టాలు ఉన్నాయి గాంధీకి రిలేటెడ్ జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ ప్రవేశించినప్పటి నుంచి మా దేశ భారతదేశానికి ఉద్యమం స్వాతంత్రం వచ్చే వరకు అంటే మనకు పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరంలో మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో ప్రవేశిస్తే స్వాతంత్రోద్యమంలో ప్రవేశిస్తే మనకు అక్కడి నుంచి పంతొమ్మిది నలభై ఏడు వరకు జరిగిన వివిధ సంఘటనలు అంటే స్వాతంత్రోద్యమంలో జరిగిన సంఘటనలు స్వాతంత్రోద్యమం సందర్భంగా జరిగిన ఉద్యమాలు మరియు అంశాలు అంశాలు గాంధీ శకం కిందికి వస్తాయి కాబట్టి మనకు ప్రధానంగా గాంధీ శగము మనకు భారతదేశానికి సాధారణ భారతదేశానికి బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు భారతదేశానికి మనకు క్రిష్ పదహారు వందల పదహారు వందల సంవత్సరంలో తూర్పిండియా వర్తక సంఘం పేరున భారతదేశంతో వర్తకం చేయడం చేయడానికి భారతదేశానికి రావడం జరిగింది భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు ఇక్కడ ఇక్కడ వర్తక అనుమతి పొంది ఇక్కడ ఇక్కడ ఐరోపా ఇతర ఐరోపా కంపెనీలు అన్నింటినీ కూడా జయించి భారతదేశంలో వర్తక వ్యాపారాలు చేశారు వర్తక వ్యాపారాలు చేసి ఆర్థికంగా వాళ్ళు ఆర్థికంగా బాగా ధనాన్ని సంపాదించారు తర్వాత స్వదేశీ రాజుల వివరాల్లో వారి అంతరంగ వివరాల్లో వారి బలహీనతను ఆసరగా తీసుకొని మొత్తం భారతదేశం మొత్తాన్ని కూడా వీరు వివిధ యుద్ధాలు చేసి ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించి తమ పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టి తర్వాత వారు భారతదేశాన్ని ఒక వలస దేశంగా చేసుకున్నారు భారతదేశ సంపదంతా బ్రిటన్ తరలిపోయింది తరలిపోతుంది తరలిపోయింది తర్వాత భారతదేశంలో రైల్వే రైల్వేలో నిర్మాణం జరిగింది తంతి తపాలా శాఖలను ఏర్పాటు చేశారు ఎందుకంటే భారతదేశంలో ప్రధానంగా ఇక్కడి నుంచి ముడిసార్ట్లను తీసుకుపోయేవారు ఎందుకంటే పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది దాని ఫలితంగా అనేక యంత్ర యంత్ర పరికరాలు యంత్ర పరికరాలు అక్కడ తయారయ్యాయి యంత్ర పరికరాలు నూతన పరిశ్రమలు వచ్చేసి నూతన పరిశ్రమలు వచ్చాయి నూతన పరిశ్రమలు వచ్చే సందర్భంగా ఇక్కడి నుంచి ముడి సరుకులు తీసుకుని పోయేవారు ముడి సరుకులను ఈ మారుమూల ఉన్న గ్రామాల మారుమూల ప్రాంతాల నుంచి ముడి సరుకులను ఈ ట్రైన్స్ ట్రైన్స్ ద్వారా వివిధ పోర్ట్స్కు మన రేవు ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి బ్రిటన్ తీసుకుపోయేవారు బ్రిటన్ తీసుకుపోయి అక్కడ యంత్ర యంత్రాలపైన మంచి వస్తువులను తయారు చేసి భారతదేశాన్ని తిరిగి ఇక్కడే అమ్మేవారు ఈ విధంగా భారతదేశంలో మొత్తం కూడా వీరి పరిపాలన వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది యంత్ర పరిశ్రమల పోటీకి తట్టుకోలేక ఇక్కడ హస్తకళలు తర్వాత పరిశ్రమలు హస్తకళలు పరిశ్రమలు తర్వాత రకరకాల కుటీర పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి వారంతా వ్యవసాయానికి పారిశ్రామిక రంగానికి పోవాల్సిన గత్యంతరం అత్యంతర పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా భారతదేశాన్ని తీవ్ర నష్టపరిచారు భారతదేశం ఉన్న సంపద అంతా బ్రిటన్ తరలిపోయింది భారతదేశంలో భారతదేశంలో కనీసము అంటే కనీస సౌకర్యాలు లేకుండా పోయాయి ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి ఈ విధంగా వారు బ్రిటిష్ వారు ఏం చెప్తే అది అంతనే ఉండేది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశ భారతీయుల సాంఘిక ఆచారాల్లో వివిధ ఆచారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు ఫలితంగా భారతీయుల్లో వచ్చిన అసంతృప్తే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వచ్చింది సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది సిపాయిల తిరుబాటు అంతమైన తర్వాత బ్రిటన్ రాలిన విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ పద్దెనిమిది యాభై ఒక ప్రకటన చేస్తూ భారతీయులను మేము సమానంగా చూస్తాం తర్వాత కుల మత జాతి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తామని పేర్కొనడం జరిగింది ఆ విధంగా ఆ విధంగా పేర్కొనేది అయితే అది ఆచరణ రూపంలో సాధ్యం కాలేదు ఈ విధంగా మరి బ్రిటిష్ వారికి తర్వాత భారతీయులకు మాటిమాటికి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి ఈ ఘర్షణ వాతావరణం రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ ఘర్షణ వాతావరణం రూపుమాపాలన్న ఉద్దేశంతో ఏ ఓ అనే బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ మనకు భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ మొట్టమొదటి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది ఈ విధంగా భారత జాతీయ ఉద్యమ భారత జాతీయ కాంగ్రెస్ సభలు ఎక్కడ భారతదేశం మొత్తంలో ఎక్కడో ఒక ఒక చోట జరగడం దానికి భారతదేశ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరు కావడము దానికి బ్రిటిష్ అధికారులు కూడా రావడము ఆ సందర్భంగా భారతీయులు తమ భారతీయులు తమకు కావలసిన కొన్ని కోరికలను నెరవేర్చమని బ్రిటిష్ వారికి అప్పీలు పెట్టుకోవడం కొన్నింటిని నెరవేర్చేవారు కొన్నింటిని నెరవేర్చేవారు కాదు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నెరవేర్చేవారు కొన్నింటిని నెరవేర్చేవారు కాదు కాదు ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ యుగాన్ని అంటే ఈ యుగాన్ని ఏమన్నారు అంటే మితవాద యుగం అని అన్నారు పద్దెనిమిది వందల ఎనిమిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు కాలాన్ని మితవాద యుగం అని అన్నారు ఈ మితవాద యుగ కాలలో ఉమే ఈ కాలంలో సురేంద్రనాథ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే తర్వాత దాదాబాయి నవరోజీ మొదలైన మితవాద నాయకులు ఉండేవారు వీళ్ళు వీళ్ళు ఈ కాలం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా కొన్ని కోరికలు కోరే కోరేవారు వీళ్ళు కొన్ని విజ్ఞప్తులు చేసేవారు మాకు నీటి తీరు వారేటు తగ్గించమని తర్వాత ఐసిఎస్ ఎగ్జాము బ్రిటన్తో పాటు భారతదేశంలో కూడా నిర్వహించమని శాసనసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచమని తమకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కొన్ని డిమాండ్స్ చేసేవారు కొన్ని డిమాండ్స్ చేసేవారు కొన్ని బ్రిటిష్ వారు తీర్చేవారు కొన్ని తీర్చేవారు కాదు కానీ మితవాదులకు బ్రిటిష్ వారంటే గొప్ప గౌరవం ఉండేది ఎందుకంటే బ్రిటిష్ వారు ముక్కలు ముక్కు ముక్కలు చక్కెరగా ఉన్న భారతదేశాన్ని మొత్తాన్ని ఐక్చేంజ్ చేశారని గౌరవం ఉండేది బ్రిటిష్ వారు ఏదో చేస్తారని గౌరవం ఉండేది బ్రిటిష్ వారికి కూడా అంటే ఒక సింపతి సానుభూతి ఉండేది ఇలా జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మనకు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మనకు ఇక్కడ స్వాతంత్రోద్యమాన్ని తగ్గించాలి స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో స్వాతంత్రోద్యమం లేకుండా చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు విభజించి పాలించిన పద్ధతిలో భాగంగా వారు బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు ఆ విధంగా హిందూ ముస్లింలను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పాల్గొంటున్న హిందూ ముస్లింలను చీల్చాలనే ఉద్దేశంతో వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా అని చెప్పడం జరిగింది ఈ విధంగా బెంగాల్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మనకు గొప్ప ఉద్యమం వచ్చింది అదే వందే మాతర ఉద్యమం వందే మాతర ఉద్యమం దీన్ని పంతొమ్మిది ఐదు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్న కాలాన్ని అతివాద యుగమని అంటారు ఈ పెద్ద గొప్ప ఉద్యమం వచ్చింది అదే వందే మాతర ఉద్యమం ఆ విధంగా వందే మాతర ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది ఫలితంగా పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో మళ్ళీ తిరిగి బెంగాల్ను మళ్ళీ ఐక్యం చేయడం జరిగింది తర్వాత మనకు హోమ్ రూల్ ఉద్యమం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది పదహారు మధ్య హోమ్ రూల్ ఉద్యమం జరిగింది హీబీసెంట్ ఒక పక్క బాలగంగాధర్ తిలక్ హోం రూల్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజలు పాల్గొన్నారు తర్వాత మనకు ముఖ్యంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాత్మా గాంధీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది భారత రాజకీయాల్లోకి ప్రవేశించాడు అంటే మహాత్మా గాంధీ ముందు ఆయన పోర్బందర్లో గుజరాత్లో ఉన్న పోర్వబందర్లో జన్మించాడు అక్కడ ఆయన బ్యారిస్టర్ విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు బ్యారిస్టర్ విద్య కంప్లీట్ చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనే ఒక వర్తకుని యొక్క కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఒక లాయర్గా కొన్ని ఆయన న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి ఆ కంపెనీ కాబట్టి ఆ న్యాయపరమైన సమస్యలు తీర్చడానికి ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళవలసి వచ్చింది మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు పోయి ఆ న్యాయపరమైన సమస్యలు తీర్చిన తర్వాత అక్కడ దక్షిణాఫ్రికాలో భారతీయులు చాలామంది వరుస కూలీలుగా తర్వాత అనేక మంది వర్తక వ్యాపార అక్కడికి వెళ్ళారు ఆ విధంగా వలస కూలీలుగా వెళ్ళిన భారతీయులను వారి అవసరం తీరిన తర్వాత శ్వేతజాతి వాళ్ళు తెల్లవారు శ్వేతజాతి వారు మీరు మీ దేశం ఇక్కడి నుంచి వదిలిపెట్టి మీ దేశం వెళ్ళాలని ఆంక్షలు విధించారు ఆంక్షలు విధించి వీరిని చాలా నల్లవారని చెప్పేసి చాలా జాత్యాంకాలను జాత్యాంకాలను ప్రదర్శించేవారు వాళ్ళ వారి హక్కుల కోసం వారు వారి కోరిక మేరకు మహాత్మాగాంధీ వారి హక్కుల కోసం పోరాటం చేశారు తన ఆయుధాలైన అహింస అహింస పద్ధతిలో సత్యాగ్రహం అనే ఆయుధంతో ఆయనే అక్కడ ఆందోళన చేశాడు ఆయన ఆందోళన ఫలితంగా దక్షిణాఫ్రికాలో భారతీయుల యొక్క హక్కులు 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 కల్పించాడు భారతీయులకు సమాన హక్కులు కల్పించడం జరిగింది కాక ఆ విధంగా ఆ ఆయన ఆ ఉద్యమంలో విజయం సాధించిన తర్వాత భారతదేశానికి వచ్చాడు పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేనులో భారతదేశానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ అనేక ఉద్యమాలను కూడా సాల్వ్ చేశాడు చంపారన్ రైతులు బీహార్ చంపారన్ బీహార్ చెంపారన్ రైతుల సత్యాగ్రహం తర్వాత అదేవిధంగా అహ్మదాబాద్ మెల్లు కార్మికుల సమస్య తర్వాత కేడా సత్యాగ్రహం ఈ సత్యాగ్రహాలు అహింస అనే పద్ధతుల ద్వారా ఆయన ఈ సమస్యలను కూడా సాల్వ్ చేయడం జరిగింది ఆ విధంగా మహాత్మా గాంధీ భారతదేశంలో కూడా ఒక నాయకునిగా ఎదగడం జరిగింది భారతదేశంలో నాయకునిగా ఎదిగిన తర్వాత మహాత్మా గాంధీ భారతదేశంలో నాయకునిగా ఎదిగిన తర్వాత అక్కడి నుంచి ఆయన భారతదేశంలో నాయకునిగా ఎదగడం జరిగింది ఈ ఈ సంఘటనల వల్ల తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమంలో ప్రవేశించ మహాత్మాగాంధీ భారత స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి నేతృత్వం వహించి పంతొమ్మిది నలభై ఏడు వరకు మనం ఈ యొక్క ఉద్యమాలను నడిపి భారతదేశానికి పంతొమ్మిది నలభై సంవత్సరంలో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఈ విధంగా మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ఈ స్వాతంత్రంలో ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆయన ఖిలాఫత్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ముస్లిం ఖలీఫాను బ్రిటిష్ వారు తీసివేయడం వల్ల వచ్చిన కిరాపత్ ఉద్యమా ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశాడు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మాండంగా సాగి సాగింది అంటే శాసనంలో ఉద్యమం మన శాసనాలను ఉల్లంఘించడం సహాయాన్ని నిరాకరించడం మనకు వారికి బ్రిటిష్ వారికి కోఆపరేట్ చేయకపోవడం ఇలాంటి ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం బ్రహ్మాండంగా భారతదేశ వ్యాప్తంగా సాగింది అయితే ఈ విధంగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య సహాయ ఉద్యమం సాగింది అయితే మనకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఐదో తేదీన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరాలో ఒక ప్రజలు ఒక పోలీస్ స్టేషను తగలబెట్టి కాల్చివేస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఇరవై రెండు మంది పోలీసులు మరణించారు దాంతో మహాత్మాగాంధీ ఇది హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది చర్చాగ్రహం అని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి ఇమీడియట్గా నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది సో మనకు ఈ సత్యాగ్రహం మన మనకు ఈ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో కొన్ని సంఘటనలు జరిగాయి నాడు గు నాడు గుంటూరు జిల్లాలో ఉన్న అంటే నేడు ప్రకాశం జిల్లా నాడు గుంటూరు జిల్లాలో ఉన్న చీరాల పేరాల రెండింటిని కలిపి మున్సిపాలిటీగా రూపొందించాలని పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఉన్న ప్రతిపాదన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమల్లోకి వచ్చింది అయితే ఈ చర్య వల్ల పౌరులపై అదనపు పన్ను భారం పడుతుంది పౌరుల్లో ఎక్కువగా సన్నకారు రైతులు చేనేత పని వారు కూలీ జన్యమై ఉన్నారు కాబట్టి ఈ విధంగా మున్సిపాలిటీ చేస్తే అదనపు పనుల భారం వస్తుందని చెప్పేసి భావించడం జరిగింది వారు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేదు అంటే ఈ విధంగా మున్సిపాలిటీ చేస్తామనే ప్రభుత్వ ప్రతిపాదనను ప్రజలు అంగీకరించలేదు అయినా ప్రభుత్వం మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది ఆయన ప్రభుత్వం ప్రజల మాటను అంగీకరించకుండా మున్సిపాలిటీని ఏర్పరిచింది పౌరులకు సౌకర్యాలలో మాత్రం మెరుగుదల లేదు అంటే ఎలాంటి సౌక్య గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాల్లో ఉండేనో అది సౌకర్యాలు ఉన్నాయి కానీ పనులు మాత్రమే పెరిగిపోయాయి కాబట్టి పౌరులకు సౌకర్యాల్లో మాత్రం పెరుగుదల లేదు స్థానిక ప్రజలు ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్లపై ఒత్తిడి చేయగా వారు తమ పదవులను వదులుకోవడం జరిగింది వారు పదవులను రాజీనామా చేశారు ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది పౌరుల సమస్యలను నాటి మద్రాసు రాష్ట్రము జస్టిస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ పరిస్థితుల్లో దుగిరాల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి చీరాల పేరాల ప్రజలకు నాయకత్వం వహించాడు ఎడిన్బరోలో ఎంఏ చదివి వచ్చిన గోపాలకృష్ణయ్య రాజమండ్రి మచిలీపట్నం జాతీయ కళాశాలలో పనిచేశాడు చీరాల వద్ద విద్యాగోష్ఠి పీఠం స్థాపించాడు దేశీయ ప్రభుత్వ విధానానికి కట్టుబడ్డ గోపాలకృష్ణయ్య రామదండు అనే ఒక స్వచ్ఛంద కార్యకర్త దళాన్ని నెలకొల్పి ఒక శాంతిసేనగా రూపొందించడం జరిగింది గోపాలకృష్ణయ్య నేతృత్వంలో చీర చీరాల పేర పేరాల ప్రజలు పనుల ఉద్యమాన్ని ఆరంభించారు ప్రభుత్వ ప్రభుత్వం జస్టిస్ పార్టీని పార్టీది కావడంతో ఈ కాంగ్రెస్ ప్రేరిత చిగిరాల గోపాలకృష్ణ ఏమో కాంగ్రెస్ పా కాంగ్రెస్కు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కానీ జస్టిస్ పార్టీ ప్రభుత్వం మద్రాసులో ఉంది కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఆంధ్ర ప్రాంతం వస్తుంది కాబట్టి ప్రభుత్వం జస్టిస్ పార్టీది కావడంతో ఈ కాంగ్రెస్ ప్రేరిత ఉద్యమం వారికి దుస్సాహసమైంది పన్నులు బకాయి పడ్డ వారి ఆస్తులను వేలం వేయడానికి అధికారులు పూనుకోగా ఎవరు అందు ముందుకు అందుకు ముందుకు రాలేదు విజయవాడ కాంగ్రెస్ సభకు గోపాలకృష్ణయ్య తన రామదండతో సహా వచ్చి వచ్చి సేవ చేసి గాంధీని చీరాలకు ఆహ్వానించాడు గాంధీ చీరాల వచ్చి స్థితిగతులు తెలుసుకొని రెండు మార్గాలు సూచించాడు కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడితే పనుల నిరాకరణోద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించడం అంటే కష్టనష్టాలను ఎలా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడితే పనుల నిరాకరణోద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించడం అనేది ఒక విధానం రెండో మార్గం ఏంటంటే ప్రజలంతా మున్సిపాలిటీ పొలిమేరలు దాటిపో వెళ్ళిపోతే మున్సిపాలిటీ అర్ధ దానంతట అదే రద్దవుతుంది కాబట్టి ఊరు ఊరు వదిలి వెళ్ళడము ప్రజలంతా కలిసికట్టుగా ఒక చో ఒక చోట గుడిసెలు నిర్మించుకొని బావులు తోకొని నివసి నివసించారు అంటే వీరు రెండో మార్గాన్ని రెండో మార్గాన్ని అనుసరించారు ప్రజలంతా ఏం చేశారు మున్సిపాలిటీ పొలిమేరలు దాటి ఆ ఊరిలో ఉన్న వెళ్ళే ఆ ఇల్లు కానీ ఖాళీ చేసి ఖాళీ చేసి వాళ్ళంతా కలిసికట్టుగా చోట గుడిసెలు నిర్మించుకొని బావులు తోకొని అక్కడ నివసించడం మొదలు పెట్టారు ఊరి బయట అన్ని కులాల వారు వారి ప్రతినిధులతో పంచాయతీ వ్యవస్థను ఈ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వాధికారులు అక్కడికి అక్కడికి కూడా వచ్చి పన్ను వసూళ్ళు ఇల్లు ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రజలు కష్టనష్టాలతో సంవత్సరం పాటు అక్కడ ఊరి బయట గడిపారు గోపాలకృష్ణయ్య ప్రజల సహాయార్థం చందాలు సేకరించారు పరంపురం ఆంధ్ర మహాసభకు వెళ్ళి సాయ సహాయాన్ని అర్థించాడు అంటే ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మహాసభలు జరిగేవి ఆ రోజుల్లో బరంపురంలో ఆంధ్ర మహాసభకు వెళ్ళి ఈ ఉద్యమానికి కావాల్సిన సాయాన్ని అర్థించాడు ఆయనపై నిషేధాజ్ఞలు జారీ చేసి ఆయన ఉల్లంఘించిన ప్రభుత్వం సంవత్సరం పాటు ఆయనకు గోపాలకృష్ణని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించడం జరిగింది కొందరు ప్ర ప్రముఖులను అరెస్ట్ అరెస్ట్ చేసింది నాయకుడు లేకపోవడంతో ఈ చీరాల పేరాల ఉద్యమం బలహీనపడింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీ ఉద్యమాన్ని నిలిపివేసేసరికి ఊరికి దూరంగా రామనగర్లో ఉన్న ప్రజలు తిరిగి వచ్చి మున్సిపాలిటీలో జీవించసాగ జీవించడం మొదలుపెట్టారు అది ఒక సంఘటన అదేవిధంగా పల్నాడు కడప జిల్లా రాయచోట్లో అటవీ సంబంధమైన నిబంధనలు వ్యతిరేకంగా అధికారులు అధికారుల వైఖరికి వ్యతిరేకంగా ప్రజలు సత్యాగ్రహానికి పూనుకోవడం జరిగింది ఎందుకంటే అడవులలో అసలు అడవులలో సామాన్యంగా పశువులు మేపుకోవడానికి వెళ్ళేవారు అంటే పశువులు మేపుకోవడానికి అడవులను ఉపయోగించేవారు వ్యవసాయ పరికరాల కోసము కలప కంప ఎరువుల కోసము ఆకుల అలముల సేకరణ కోసము పల్లె ప్రాంతీయులు పరిసర ప్రాంతాలలోని అడవి వాడుకోవడం అనవాయితీగా వస్తుంది అయితే అటవీ శాఖ అధికారులు ఇందుకు ప్రతిఫలంగా గ్రామీణ నుంచి పుల్లరి పుల్లరి అంటే పన్ను వసూలు చేసేవారు పుల్లరి అంటే అడవి శిస్తు అటవి అటవీ పన్ను పుల్లరి వసూలు చేసేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో క్షామం వచ్చింది కరువు వచ్చింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడడంతో కొంత ఉదార ధోరణికి చూపవలసిందిగా అటవీ రెవెన్యూ అధికారులకు ప్రజలు కోరారు అంటే ఆ పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి కరువు వచ్చింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఉదార ధోరణి చూపించండి కొంత మాకు ప్రవేశం కల అడవుల్లో అడవుల్లోకి ప్రవేశం కల్పించండి మా పశువులను మేపుకోవాలి మాకు అటవీ ఉత్పత్తులు కావాలి అటవీ సరుకులు కావాలని వీళ్ళు రెవెన్యూ అటవీ రెవెన్యూ అడవీ రెవెన్యూ అధికారులను ప్రజలు కోరడం జరిగింది వారు కానీ ప్రభుత్వం కానీ ప్రజల పట్ల ఎత్తి ఎలాంటి ఔదార్యాన్ని చూపలేదు ఎందుకు నిరసన వహించిన ప్రజలు అధికారుల అధికారుల వెలివేతలు ప్రారంభించారు అధికారులను గ్రామాల నుంచి వెలివేశారు అధికారులకు ఇళ్లలో సేవ అంటే అధికారులను వెలివేశారు అధికారులతో మాట్లాడడం గ్రామ బహిష్కరణ చేశారు అధికారులకు అధికారులకు ఇళ్లలో సేవలు చేయడానికి చాకలి మంగళవారు నిరాకరించారు అంటే ప్రభుత్వ అధికారులకు ఇళ్లలో సేవ చేయడానికి సేవలు చేయడానికి చాకలి మంగళవారు నిరాకరించారు దుకాణాలు హోటళ్లలో కూడా అధికారులకు అదే పరిస్థితి ఎదురైంది దుకాణాలు హోటల్లో కూడా ఈ అధికారులు వెళ్తే వాళ్లకు ఎలాంటి సరుకులు అమ్మరు హోటళ్లలో ఎలాంటి ఆహారాన్ని అందించరు డిప్యూటీ తహసీల్దార్ జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారులు డిప్యూటీ తహసీల్దారు జిల్లా కలెక్టరు జిల్లా పోలీస్ అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు వారికి సహకరించలేదు గ్రామస్తులు వారికి వారితో మాట్లాడలేదు వారికి సహకరించలేదు ప్రభుత్వ ఉత్తర్వు ప్రభుత్వ ఉత్త ఉత్తర్వు దండోరా వేసి దండోరా చేసి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు ద దండోరా చేసి చెప్పవలసి వచ్చినప్పుడు డప్పులన్నీ పనికి రాకుండా పోయాయని గ్రామాధికారులు చెప్పారు మేము వచ్చిన సంగతి ప్రభుత్వ అధికారులు ఉన్నారు మేము వచ్చిన సంగతి ప్రజలందరికీ తెలియజేస్తూ దండోర వేయమని చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు ప్రజలు ఏమన్నారంటే మా డప్పులన్నీ పనికిరాకుండా పోయాయని గ్రామాధికారులు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలై ఆంధ్ర పంతొమ్మిది ఇరవై ఒకటి జూలై ఆంధ్ర కాంగ్రెస్ సంఘం విషయం విషయ పరిశీలన కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలై పంత జూలైలో ఆంధ్ర ఆంధ్ర కాంగ్రెస్ సంఘము విషయ పరిశీలన కోసము ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ వేదాంత నరసింహాచార్యులను పంపించింది ఈ ప్రాంతాలకు పంపించింది ఆం ఆంధ్ర ఆంధ్ర కాంగ్రెస్ సంఘం ఇక్కడ ఏ ఈ ఉద్యమం ఏ విధంగా జరుగుతుందో చూసి చెప్పేసి దాని పరిశీలన కోసం ఉన్నవ లక్ష్మీనారాయణ వేదాంత నరసింహంచారు అనే ఇద్దరు నాయకులను అక్కడ పంపించింది పంపించింది ఈ చర్య వల్ల పరిస్థితి విషమిస్తుందని భావించిన కలెక్టర్ వారి ఇరువు నుండి కూడా తన దగ్గరికి రమ్మని తన తన సముఖానికి రమ్మని సత్ప్రవర్తనకు వారి సత్ప్రవర్తనకు పూచికత్తుగా డబ్బు హామీ చెల్లించవలసిందని కోరాడు అంటే వీళ్ళు వస్తే శాంతి భద్రతల పరిస్థితి ఆగ పరిస్థితి విషమిస్తుందని చెప్పేసి వారిద్దరిని పిలిపించిన కలెక్టరు మీరిద్దరు సత్ప్రవర్తనకు పూచికత్తుగా డబ్బు హామీ చెల్లించవలసిందిగా ఆయన కోరడం జరిగింది అప్పుడు గ్రామస్తులు డప్పులు మోగిస్తూ మేల తాళాలతో వారిని కలెక్టర్ ముందుకు తీసుకువచ్చారు ఈ విధంగా ఇది వచ్చిన ఇద్దరు నాయకులను ఆ ప్రజలు డప్పులు మోగిస్తూ మేళ తాళాలతో వారిని కలెక్టర్ ముందుకు తీసుకువచ్చారు నాయకులు నాయకుల నాయకులు హామీ డబ్బు నిరాకరించగా వారికి సంవత్సర కాలం కలెక్టర్ జైలు శిక్ష విధించడం జరిగింది ఇందుకు నిరసించిన ప్రజలు పనుల నిరాకర పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ఆరంభించాడు ఇంతసేపు ప్రభుత్వాధికారులనే బహిష్కరించారు కానీ ఇప్పుడు పన్నుల పనుల నిరాకరణ ఉద్యమాన్ని వాళ్ళు ఆరంభించారు పనుల నిరాకరణ ఉద్యమాన్ని వాళ్ళు ఆరంభించడం జరిగింది పుల్లరి చెల్లించకుండానే పశువులను పుల్లరి చెల్లించి చెల్లించకుండానే పశువులను అడవికి తోలసాగారు పుల్లరి చెల్లించకుండానే పశువు పశువులను పశువులను అడవికి తోలసాగారు ప్రభుత్వం అదనంగా అధికారులను నియమించింది అంటే పుల్లరి అంటే అడవి అడవి ఉత్పత్తులపై పన్ను అటవీ పన్ను చెల్లించకుండానే పశువులను అడవి అడవికి ప్రజలు తోరడం మొదలుపెట్టారు ప్రభుత్వం అదనంగా అధికారులను నియమించింది పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ జరగవచ్చని భయపడ్డ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని ఆమోదించలేదు కాబట్టి కొనసాగించవద్దని సలహా ఇచ్చారు పుల్లరి చెల్లిస్తూ సమాజ బహిష్కరణ కొనసాగించమని మాత్రమే సూచించారు అంటే కాంగ్రెస్ నాయకులు ఈ ఉద్యమాన్ని సమర్థించలేదు కాబట్టి ఇది హింసాత్మక పద్ధతులకు దారితీస్తుందని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే మీరు పుల్లరు చెల్లిస్తూ పుల్లరంటే అటవీ పనులు చెల్లిస్తూ సమాజ బహిష్కరణ కొనసాగించమని అంత ముందు ఏం చేశారు సమాజ బహిష్కరణ చేశారు కాబట్టి ఆ సమాజ బహిష్కరణను కొనసాగించమని కొనసాగించమని సూచించారు కానీ ప్రజలు ఈ సలహాలను పెడచ్చేవన పెట్టారు పోలీసులు తమ కడ్డ తమకు అడ్డంకులు కలిగినప్పుడు వారిని తరిమి కొట్టారు పోలీసులు తమకు అడ్డంకులు కలిగినప్పుడు వారిని తరిమి కొట్టడం జరిగింది బందెల దొడ్డిలో బందెల దొడ్డిలో బంధించిన పశువులను విడిపించుకొచ్చారు అంటే ప్రభుత్వాధికారులు ఈ ప్రజలు తమ పశువులను అడవుల్లోకి వదిలిపెట్టినప్పుడు ప్రభుత్వాధికారులు ఆ పశువులను పట్టుకుని బందెల దొడ్డిలో తోరారు ఆ బందెల దొడ్డిలో బంధించిన వసూలను పశువుల్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి విడిపించుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు నాడు నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై గేదెలు యాభై మేకలను మించాలపాటు వద్ద పట్టుకొని మూ మూట్కూరు బందెల బందెల తోటికి తీసుకుపోతున్న పోలీసులపై ఫిబ్రవరి ఇరవై ఇరవై నాడు నూట ఇరవై గేదెలు నూట ఇరవై గేదెలు అంటే నూట ఇరవై మరియలు తర్వాత యాభై మేకలను యాభై మేకలను మించాల పాడు వద్ద మించాలపాడు అనే ఊరు వద్ద పట్టుకొని మూట్కూరు బందెల తోటికి తీసుకుపోతున్న పోలీసులపై కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పోగైన ప్రజలు రాళ్ళు రువి పశువులను విడిపించుకోవడం జరిగింది రాళ్ళు రువ్వి పోలీసులపై రాళ్ళు రువి రాళ్ళు రువ్వి పశువులను విడిపించుకోవడం జరిగింది మరి పశువులను విడిపించుకున్నారు పోలీసులు ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో పో పోలీసులపై రాళ్ళు రువ్వేసరికి పోలీసులు కాల్పు జరిపారు పోలీసు పోలీసులు కాల్పు కాల్పు జరగా జరపగా కన్ని కన్నిగంటి హనుమంతు మరో ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురు నాయకులు ప్రజలు మృతి చెందారు మర్నాడు పోలీసు బలగాలు వచ్చి ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు తర్వాత ఉద్యమం ఆగిపోయింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన పనుల ఈ విధంగా ఉద్యమం జరిగింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన పండ్ల నిరాకరణ ఉద్యమం ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదుపు కుదడమే కాకుండా బ్రిటిష్ పార్లమెంటు దృష్టి కూడా పోయింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన పనుల నిరాకరణ ఉద్యమం ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదుపడమే కాకుండా బ్రిటిష్ పార్లమెంటు దృష్టి కూడా ఈ సంఘటన పోయింది పర్వతనేని వీరయ్య చౌదరి అనే రైతు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు పర్వతనేని వీరే అనే రైతు ఈ ఉద్యమానికి పనుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గొల్లపూడి సీతారామశాస్త్రి కొండా వెంకటప్పయ్య గారు చే చేసిన ప్రచారంతో ప్రభావితమైన ప్రజలు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆనాటి ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులైన గొల్లపూడి సీతారామశాస్త్రి కొండా వెంకటప్పయ్య కొండా వెంక వెంకటప్పయ్య ఇద్దరు ఈ గారిలో ఇద్దరు చేసిన ప్రచారంతో ప్రభావితమైన ప్రజలు పెదనందిపాడులో పనుల నిరాకరణకు పునుకున్నారు ఇద్దరు కూడా ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు వీరిద్దరు చేసిన ప్రచారంతో ప్రభావితులు అయిపోయినారు చాలామంది ప్రభావితలైన చాలామంది ప్రజలు పెదనందిపాడులో పనుల నిరాకరణకు పూనుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా పనుల నిరాకరణ జరిగి పనుల నిరాకరణ జరిగి కోషాగారం ఖాళీ అయితే ప్రభుత్వం చూసిన ఉదాసీనతకు ఖచ్చితం ఉన్నారు దేశవ్యాప్తంగా పనుల నిరాకరణ జరిగి కోషాగారం ఖాళీ అయితే ఖాళీ అయింది ప్రభుత్వం చూపిన ఉదాసీనతకు ఖచ్చితం ఉన్నారు ప్రజలు వారు కూడా ప్రజలకు మద్దతు ఇచ్చారు రాజీనామాలు చేశారు అంటే ప్రభుత్వాధికారులు అంటే కొంతమంది గ్రామాధికారులు కూడా వారి పదవులకు రాజీనామా చేశారు ప్రభుత్వం ఇచ్చిన వారి రాబ రాజీనామాలను కోశాగార ప్రభుత్వ ప్రభుత్వాధికారులు అంటే లోకల్గా ఉన్న ప్రభుత్వాధికారులు కూడా రాజీనామా చేశారు వాళ్ళ పదవులకు ప్రభుత్వం ఇచ్చిన వారు రాజకీయ రాజీనామాలను ఉపసంహరించుకోలేదు ప్రభుత్వం హామీ ఇచ్చిన వారు రా రాజీనామాలను ఉపసంహరించుకోలేదు ఉద్యమానికి సహకరించడానికి నాలుగు వేల మంది నాలుగు వేల మంది కార్యకర్తలతో ఒక శాంతి సేన కూడా రూపొందింది ఉద్యమానికి సహకరించడానికి నాలుగు వేల మంది కార్యకర్తలతో ఒక శాంతి సేన అంటే పనుల నిరాకరణ ఉద్యమానికి సహకరించడానికి నాలుగు వేల మంది కార్యకర్తలతో ఒక శాంతి సేన కూడా రూపొందింది పరిస్థితిని సమీక్షించిన రెవెన్యూ బోర్డు సభ్యుడు హారిస్ ఇది ప్రభుత్వాన్ని కూలదోయడానికి తలపెట్టిన కుట్ర అని అభిప్రాయపడ్డాడు కొత్త గ్రామాధికారులను నియమించారు అదనపు పోలీస్ దళాన్ని మోహరించారు ప్రజలను చీలి చీల్చడానికి కులమత పక్షపాతంతో కూడిన చర్యలను చేపట్టారు పన్నులు చెల్లించని వారి భూముల్ని పశువుల్ని వేలం వేయడానికి అనుకూలంగా నిబంధనలను మార్చడం జరిగింది వేలంపాటలో ఎవరు పాల్గొనకపోవడంతో వేలంపాటలో ఎవరు పాల్గొనకపోవడంతో ప్రభుత్వ వేలం వేలంపాడి భూములను స్వాధీనం చేసుకొని దళిత వర్గాల వారికి కౌర్కివ ఇవ్వడం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ప్రజలను భయపెట్టడానికి జిల్లా జిల్లాలో సైనిక కవాతులు చేయించారు ప్రజలను భయపెట్టడానికి జిల్లాల్లో సైనిక కవాతులు చేయించారు కానీ ప్రజలు లొంగిపోలేరు లొంగి రాలేదు ఉద్యమాన్ని నిలిపివేయడానికి గాంధీ గాంధీ తరఫున కొండా వెంకటప్పయ్య ప్రయత్నించాడు ఈ ఉద్యమాన్ని నిలిపివేయడానికి గాంధీ తరఫున కొండా వెంకటప్పయ్య ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు పరిస్థితిని సమీ సమీక్షించడానికి ఆంధ్ర కాంగ్రెస్ సంఘం ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది అక్కడికి ఉద్యమానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డాను ఆంధ్ర కాంగ్రెస్ పంపిన బృందం ఉద్యమానికి ఉద్యమానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పంపిన బృందం ఉద్యమానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డడం పడడం జరిగింది అయినా గాంధీ బార్డోలి ఉద్యమం మొదలైన మొదలైన మొదలై ఫలితాలు వచ్చే వరకు పెద పెదపాడు ఉద్యమాన్ని నిలిపివేయవలసిందిగా లేఖ రాశాడు మహాత్మా గాంధీ బార్డోలి ఉద్యమం చేశాం దాని ఫలితాలు వచ్చే వరకు పెదనంతిపాడు ఉద్యమాన్ని నిలిపివేయాల్సినవలసిందిగా ఆయన ఈయన ఇక్కడ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి లేఖ రాశాడు ప్రజలకు ఇష్టం లేకున్నా ఈ విధంగా ఈ లేఖ రావడం వల్ల ప్రజలకు ఇష్టం లేకుండా ఉద్యమాన్ని ఆపాలని ప్రజలకు ఇష్టం లేకుండా ఉద్యమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది ఉద్యమం ఆగిపోయిన తర్వాత కలెక్టర్ గ్రామాల్లో పరి పర్యటించి పోలీసుల ద్వారా ప్రజలను హింసపెట్టి పన్ను మొత్తం వసూలు చేయడం జరిగింది కొండా వెంకటప్పయ్యతో సహా పలువురిని జైల్లో పెట్టారు కొండా వెంకటప్పయ్యతో కాంగ్రెస్ నాయకుడు కొండా వెంకటప్పయ్యతో సహా పలువురిని జైల్లో పెట్టడం జరిగింది పర్వతనేని వీరే చౌదరిని కాల్చి వేస్తామని కాల్చి చంపుతామని బెదిరించారు ఆ విధంగా పంతొమ్మిది వందల ఉద్యమానికి నాయకత్వం వచ్చిన పర్వతనేని వీరే చౌదరిని కాల్చివేస్తామని బెదిరించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏప్రిల్ ఏప్రిల్ ఆరంభం ఆరంభంలో ఆరంభం నాటికే గాంధీ వాగ్దానం చేసినట్లు స్వరాజ్యం రాలేదు ఎందుకంటే ఒక సంవత్సరంలో స్వరాజ్యం వస్తుందని మహాత్మా గాంధీ అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఏప్రిల్ ఆరంభం నాటికి గాంధీ వాగ్దానం చేసినట్లు స్వరాజ్యం అనేది రాలేదు స్వాతంత్రం రాలేదు సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది అయితే పెదనంది పాడు ఉద్యమం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది అయితే పెదనంది పాడు పనుల పనుల నిరాకరణ ఉద్యమం అనేది అది బ్రిటిష్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని అది కదిలించి వేసింది సో ఈ విధంగా మనం మనం ఇది మన ఈ అంశాల గురించి చెప్పుకోవచ్చు మనకు సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మనకు అనేక అంశాలు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం భాగంగా భాగంగా మనకు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పాత్ర అంటే మనం మహాత్మా గాంధీ పాత్ర అంటే మనకు స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర గాంధీ పాత్ర అంటే స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ అనే వాటి పాత్ర అంటే మనకు ఆయన పాత్ర ఎక్కడ ప్రారంభమైంది ఆయనే ఆయన పాత్ర అనేది మనకు భారతదేశంలో స్వాతంత్ర పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించక ముందు ఆయనే ప్రవేశించక ముందు ఆయనే ఆయనకు ఆయన ప్రవేశించే ముందు ఇక్కడ మూడు మూడు నాలుగు సంఘటనలు జరిగాయి అవేంటంటే ఆయన కొన్ని చిన్న చిన్న ఉద్యమాల్లో పాల్గొన్నాడు అవేంటంటే బీహారన్ బీహార్ బీహార్లో జరిగిన చంపారన్ రైతుల సత్యాగ్రహం తర్వాత కేడా సత్యాగ్రహం తర్వాత మహ్మదాబాద్ మెల్లు బెల్లు కార్మికుల సమస్య ఈ ఈ మూడు సమస్యల్లో ఆయనే తన అహింస సత్యాగ్రహం అహింస అనే అహింస సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా ఈ మూడు సమస్యలను కూడా ఆయన పరిష్కరించాడు ఈ విధంగా మూడు సమస్యలను పరిష్కరించే పరిష్కరించడం పరిష్కరించడం వల్ల ఈ మూడు సమస్యలను ఆయన పరిష్కరించడం జరిగింది ఈ మూడు సమస్యలను ఆయన పరిష్కరించడం వల్ల భారతదేశంలో ఆయన ఒక నాయకునిగా ఎదగడం జరిగింది భారతదేశంలో ఒక ఆయన నాయకునిగా ఎదిగి ఆయన భారత స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమంలోకి ప్రవేశించి మొట్టమొదటి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నాడు ఖిలాఫత్ ఉద్యమం ఎందుకంటే ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే మొదటి పద పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ బ్రిటన్ వారు మిత్ర దేశాల వారు టర్కీలో ఉన్న ఖలీఫా పదవిని రద్దు రద్దు చేయడం జరిగింది ఖలీఫా అంటే ముస్లింలకు దేవుని ప్రతినిధిగా భావిస్తారు కాబట్టి ఖలీఫా పదవిని వారు రద్దు చేయడం జరిగింది ఆ విధంగా ఖలీఫా పదవిని రద్దు చేసేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది దానికి వ్యతిరేకంగా భారతదేశంలో కూడా ఖిలాఫత్ ఉద్యమం అనేది వచ్చింది ఇలాంటి ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మాగాంధీ గాంధీ కూడా ఆయన కూడా పాల్గొన్నాడు కాంగ్రెస్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ కూడా కిలాఫత్ ఉద్యమంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాడు ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య బ్రహ్మాండంగా భారతదేశ వ్యాప్తంగా జరిగింది చివరికి సహా బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారికి పూర్తిగా అర్థమైపోయింది విదేశీ వస్త్రాలను బహిష్కరించడం విదేశీ వస్తువులను బహిష్కరించడం జాతీయ విద్యాలయాలు చదువుకోవడం విదేశీ విద్యాలను విద్యా సంస్థలను బహిష్కరించడం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు చేపట్టి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మరి ఇలాంటి పరిస్థితులు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరాలో ప్రజలు ఒక పోలీస్ స్టేషన్ కాల్చివేశారు ఆ పోలీస్ స్టేషన్ కాల్చివేయడంతో అందులో ఇరవై రెండు మంది పోలీసులు చనిపోయారు ఇరవై రెండు మంది పోలీసులు చనిపోయారు ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఒక హింసాత్మక ఉద్యమంగా మారిపోయిందని భావించిన మహాత్మా గాంధీ వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివే ఆపివేస్తున్నారని ప్రకటించడం జరిగింది ఆ విధంగా ఆపివేశాడు ఆయన ఆపివేయడం వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆగిపోయింది ఆ తర్వాత ఇది మనకు సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్య అంశాలు సో సో ఈ విధంగా మనం మహాత్మాగాంధీ శకం గురించి మహాత్ భారత ఉద్యమంలో మహాత్మాగాంధీ పాత్ర అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు దానికి ఆన్సర్ మనం ఇదంతా కిలోపాత ఉద్యమం ఆయన భారతదేశంలో ఆయన నాయకునిగా ఎదిగిన ఎది ఎదిగిన సంఘటనలు తర్వాత ఆయన ఖిరాఫత్తు ఉద్యమంలో పాల్గొనడం తర్వాత సాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం అనే అంశాలు మనం రాసినట్లయితే మన విజయవంతంగా ఉద్యోగాలు కొట్టడానికి పొందడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తూ మీరంతా విజయవంతం కావాలని భావిస్తూ నేను ఊహిస్తున్నాను